हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंकु। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మ్యూటేషన్స్. యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్, ఇది యాక్చువల్లీ జెనెటిక్స్ కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇది బిఎస్సి థర్డ్ సెమిస్టర్ లో జియాలజీకి సంబంధించిన క్వశ్చన్. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీ క్వశ్చన్. కొన్ని క్లాసిఫికేషన్ ఉంటాయి, ఆ క్లాసిఫికేషన్స్ తీసుకునేసేసి ఒక్కొక్క క్లాసిఫికేషన్ లోపల వచ్చే సబ్ హెడ్స్ కి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ పోతే ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈజీ కాన్సెప్ట్, ఈజీగా వచ్చే మార్క్స్ కూడా. ఓకే, ఈ క్వశ్చన్ గానీ వచ్చిందంటే మనకు ఈజీగా 10 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి, మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ అంటే ఏంటి అంటే సడన్ చేంజెస్ ఇన్ డిఎన్ఏ. సడన్ చేంజెస్ ఇన్ డిఎన్ఏ దర్ షుడ్ బి హెరిటబుల్. అంటే ఏంటంటే, డిఎన్ఏ లో సడన్ గా వచ్చే చేంజెస్, ఆ చేంజెస్ ఖచ్చితంగా తండ్రి నుండి అంటే పేరెంట్స్ నుండి పిల్లలకు కనుక ట్రాన్స్ఫర్ అవుతే అలాంటి చేంజెస్ ఏమంటున్నారు అంటే మ్యూటేషన్స్ అంటున్నారు. అలాంటిది వాటిని ఏమంటున్నారు? మ్యూటేషన్స్ అంటారు. యాక్చువల్గా ఈ మ్యూటేషన్స్ అనేటివి చాలా రకాలుగా ఉన్నాయి. ఆ చాలా రకాలైన మ్యూటేషన్స్ నుంచి ఫస్ట్ తెలుసుకోవాలంటే మనకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం డిఎన్ఏ గురించి చదువుతున్నా, డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అనేది చూడాలి. డిఎన్ఏ అనేది ప్రతి ఒక్కరి లోపల సెల్స్ లోపల ఉంటుంది. డిఎన్ఏ అనేది ప్రతి ఒక్కరి లోపల సెల్స్ లోపల ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే అన్ని టిష్యూస్ లోపల ఉంటాయి. సెల్స్ అన్ని కూడా టిష్యూస్ లోపల ఉంటాయి. టిష్యూస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఆర్గాన్స్ లోపల ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఆర్గానిజం లోపల ఉంటాయి. అంటే మనం తీసుకున్నామంటే మన ఆర్గానిజం, మన లోపల ఆర్గాన్స్ ఉన్నాయి, లివర్ కిడ్నీ అన్ని ఉన్నాయి. వాటి లోపలికి మనకన్న డీప్ గా వెళ్తే కట్ చేస్తే టిష్యూస్ వస్తాయి. టిష్యూ లోపల సెల్స్ ఉంటాయి. అంటే సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్, టిష్యూస్ నుండి ఆర్గాన్స్, ఆర్గాన్స్ అన్ని కలిస్తే ఆర్గానిజం ఏర్పడుతుంది. ఈ యొక్క ఇది యాక్చువల్గా ఏంటంటే సెల్. ఈ సెల్ యొక్క మధ్య భాగం లోపల ఈ స్ట్రక్చర్ ఏమన్నారంటే న్యూక్లియస్ అన్నారు. ఓకే, ఈ న్యూక్లియస్ వచ్చేసి ఏంటి అంటే ఈ న్యూక్లియస్ లోపల, ఈ న్యూక్లియస్ ని గీస్తున్నాను నేను ఇట్లా రౌండ్, ఈ చిన్న రౌండ్ పెద్ద గీస్తున్నాను. ఈ న్యూక్లియస్ లోపల ఏముంటాయంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ అగైన్ నేను క్రోమోజోమ్ ను ఎలా చేసి గీస్తున్నాను. ఈ క్రోమోజోమ్ లో ఏముంటుందంటే డిఎన్ఏ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇది ఇక్కడి వరకు మనకి డిఎన్ఏ అయితే ఏంటి, ఎక్కడ ఉంటుంది అనేది క్లారిటీ అనేది వస్తుంది. డిఎన్ఏ అనే దాని గురించి చూడాలి. ఓకే, అగైన్ ఈ డిఎన్ఏ కనుక ఇట్లా గీస్తే డిఎన్ఏ అనేది ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ గా ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ గా డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ 5' అంటారు, దీనికి ఆపోజిట్ స్టాండర్డ్ 3' అంటారు. ఇది 3' అయితే దీనికి ఆపోజిట్ స్టాండ్ 5' అవుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. ఈ డిఎన్ఏ లోపల యాక్చువల్ గా నేను లైన్ గీసాను కానీ డిఎన్ఏ లోపల ఏముంటుందంటే న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా గీసాను అనుకుంటున్నాం చూద్దాం. ఇప్పుడు అడెనిను, గ్వానిను, సైటోసిను, అడెనిను, గ్వానిను, సైటోసిను, థయమిను, అడెనిను, గ్వానిను, సైటోసిన్, థయమిను, అడెనిను, గ్వానిను, సైటోసిన్, థయమిన్. ఓకే, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థయమిన్ ఉంటే దీనికి ఆపోజిట్ లోపల ఏముంటుందంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థయమిన్. దీనికి ఆపోజిట్ లోపల అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థయమిన్. మళ్ళీ దీనికి చూడండి, ఇక్కడ గ్వానిన్ వచ్చేసింది, దీనికి ఆపోజిట్ గా అడెనిన్ వచ్చేసింది, అడెనిన్ కు థయమిన్ వస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి, అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థయమిన్. సో అని ఇట్లా పోతా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే డిఎన్ఏ అనేది దట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ ది న్యూక్లియోటైడ్స్. అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థయమిన్ అనే న్యూక్లియోటైడ్స్ తో ఏర్పడి ఉంటుంది. అయితే ఈ న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా ఏంటి అంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థయమిన్ లాగే ఉండవు. కొన్ని ప్లేస్ లోపల అంటే ఒక జీన్ నుండి జీన్ కి ఏమైపోతుంది అంటే దీని యొక్క సీక్వెన్స్ మారుతుంది. అడెనిన్, 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 గ్వానిన్, సైటోసిన్, అడెనిన్, థయమిన్ ఇట్లా ఏ విధంగా ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఇది యాక్చువల్గా డిఎన్ఏ యొక్క ఇన్ఫర్మేషన్. అయితే ఈ డిఎన్ఏ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చూడండి, ఈ డిఎన్ఏ లోపల యాక్చువల్గా ఇక్కడ క్రోమోజోమ్స్ గీసాను కదా, ఈ క్రోమోజోమ్స్ అనేటివి రెండు రకాలు ఉంటాయి. ఆటోజోమ్స్, రెండోది అల్లోజోమ్స్. ఈ ఆటోజోమ్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే మనకు సొమాటిక్ క్యారెక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రతి సెల్ లో ఉన్న డిఎన్ఏ నథింగ్ బట్ క్రోమోజోమ్స్ అనేటివి పేరెంట్స్ నుండి పిల్లలకు పోతాయి, పేరెంట్స్ నుండి పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. పేరెంట్స్ నుండి పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు ఆటోజోమ్స్ వచ్చేసేసి
మన బాడీలో ఉన్న సొమాటిక్ అంటే నార్మల్ స్కిన్ గానీ హార్ట్ గానీ మొత్తం సెల్స్ ని ఫామ్ చేస్తుంది. అల్లోజోమ్స్ వచ్చేసేసి సెక్స్ క్యారెక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ గానీ మేల్ క్యారెక్టర్ గానీ ఫీమేల్ క్యారెక్టర్ కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాంటి క్యారెక్టర్స్ ఎవరు డిసైడ్ చేస్తారంటే అల్లోజోమ్స్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆటోజోమ్స్ అల్లోజోమ్స్ రెండు కూడా పేరెంట్స్ నుండి, పేరెంట్స్ అంటే మేల్ ఫీమేల్, మేల్ నుండి సగం క్రోమోజోమ్స్ అంటే సగం ఆటోజోమ్స్ ఒక్కొక్క సగం అల్లోజోమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ నుండి ఆటో సోమాటిక్ వచ్చేసి 44 ఉంటాయి, ఓకే సెక్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఇవి 2 వచ్చేసి మేల్ అనుకోండి ఎక్స్ వై ఉంటుంది, ఫీమేల్ అయితే ఎక్స్ ఎక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేల్ నుండి ఫీమేల్ నుండి అంటే 44 లోపల సగం తీస్తే ఎంత వస్తుంది అంటే 22 వస్తుంది. దీనిలో హాఫ్ తీస్తే ఎంత వస్తుంది అంటే ఓకే మేల్ నుండి ఒకటి వస్తుంది ప్లస్ 1, దట్ ఈస్ ఎక్స్. ఈ 22 ప్లస్ ఇది ఎక్స్ కావచ్చు లేదు అంటే వై కావచ్చు, ఎక్స్ ఆర్ వై. ఇక్కడ కమింగ్ టు ది 22 ప్లస్ ఎక్స్ లేదు అంటే ఎక్స్, రెండు ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ లో ఎక్స్ లో ఏదో ఒకటి రావచ్చు. అంటే ఇక్కడ ఏంటి మేల్ నుండి ఫీమేల్ నుండి హాఫ్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి మళ్ళీ బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ బేబీ లోపల 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ యొక్క 46 క్రోమోజోమ్స్ పేరెంట్స్ నుండి వస్తున్నాయంటే 46 క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏ పేరెంట్స్ నుండి పిల్లలకు వస్తుంది. ఒకవేళ గనక పేరెంట్స్ లో ఉన్న ఈ క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏ లో గాని ఈ క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏ లో గాని ఏదైనా సడన్ చేంజెస్ జరిగితే ఆ సడన్ చేంజెస్ అనేది ఫీమేల్ నుండి ఫీటస్ కు రావచ్చు లేదంటే మేల్ నుంచి అయినా ఫీటస్ కు రావచ్చు. ఈ విధంగా మేల్ నుండి ఫీమేల్ నుండి పేరెంట్స్ నుండి డిఎన్ఏ మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడాన్ని హెరిటబిలిటీ అంటారు. ఏమంటారు హెరిడిటీ లేదంటే హెరిటబిలిటీ అంటారు. ఈ హెరిటబిలిటీ కండిషన్ లోపల పేరెంట్స్ లో కలిగినటువంటి డిఎన్ఏ లో చేంజెస్ అనేవి పిల్లలకు కనుక ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ పిల్లల లోపల వచ్చిన డిఎన్ఏని ఏమంటారంటే మ్యూటేటెడ్ డిఎన్ఏ అంటారు. దానిలో కలిగిన చేంజెస్ ఏమంటారంటే మ్యూటేషన్స్ అంటారు. ఓకే ఇది యాక్చువల్ గా ప్రొసీజర్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. దీంతో పాటు మనకి ఏం తెలియాలంటే ఇక్కడ రిప్లికేషన్ అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి, తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్స్, ఈ మూడు కాన్సెప్ట్స్ కూడా తెలియాలి. ఈ మూడు కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు నేను ఏం చెప్పినా అంటే ఒక సెల్ ఉంటుంది, సెల్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ లోపల న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ లో కనుక చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ కనుక ఏదో ఈ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ చేంజెస్ జరిగినంటే క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏ లో చేంజెస్ జరిగినాయి. ఇప్పుడు ఒక క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏ ఏముందంటే పేరెంట్స్ నుండి పిల్లలకు వస్తూ ఉంటుంది, మేల్ నుండి ఫీమేల్ కి. వాళ్ళ లోపల ఒకవేళ చేంజెస్ జరిగితే పిల్లలకు వస్తుంది, ఇక్కడలో చేంజెస్ జరిగినా పిల్లలకు వస్తుంది. ఇలా డిఎన్ఏ లో కనుక చేంజెస్ పిల్లలకు వస్తే వారిని ఏమంటారంటే మ్యూటేషన్స్ అంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత దీంతో పాటు రిప్లికేషన్ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనే ఇన్ఫర్మేషన్ గురించి కొద్దిగా బ్రీఫ్ గా తెలియాలి అదేంటో ఒకసారి చూద్దాం. ఓకే లెట్స్ సీ. ఇప్పుడు ఏంటంటే మనం చిన్నగా ఏంటంటే మదరు ఎగ్ ఫాదరు స్పర్మ్ రెండు కలిసిన తర్వాత మదర్ యొక్క భూమి లోపల బేబీగా పెరుగుతూ ఉంటాము. బేబీగా ఒక సెల్ నుండి రెండు సెల్స్ గా కన్వర్ట్ అవుతాయి, సెల్ డివిజన్ మొత్తం జరిగేసేసి ఫైనల్ గా మనం ఫీటస్ అనే వాళ్ళు ఏర్పడతాం. ఈ విధంగా ఏర్పడతాం, ఇది మదర్ యొక్క భూమి. అంటే ఇక్కడేంటి ఒక సింగిల్ సెల్ నుండి మల్టిపుల్ సెల్స్ వచ్చాయి, మల్టిపుల్ సెల్స్ అన్ని కలిసేసి ఆర్గనిజం ఏర్పడింది. ఈ విధంగా సింగిల్ సెల్ నుండి మల్టిపుల్ సెల్స్ రావడాన్ని ఏమంటారంటే రిప్లికేషన్ అంటారు. అంటే ఏంటి ఈ సెల్ అనేది రెండు అవుతుంది, మళ్ళీ అగైన్ ఈ సెల్ రెండుగా డివైడ్ అవుతుంది, మళ్ళీ ఇది రెండుగా డివైడ్ అవుతుంది, మళ్ళీ ఇది రెండుగా డివైడ్ అవుతుంది, మళ్ళీ ఇది రెండుగా, మళ్ళీ ఇది రెండుగా, మళ్ళీ ఇది రెండుగా, ఇట్లా డివిజన్ 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 జరిగి సెల్స్ అన్ని కలిసేసేసి ఆర్గాన్స్ ఏర్పడతాయి. అన్ని టిష్యూస్ ఆర్గాన్స్ ఏర్పడేసి ఆర్గనిజం ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ రిప్లికేషన్. ఓకే రిప్లికేషన్ జరిగిన తర్వాత ఒక ఏ సెల్ తీసుకున్నా కూడా ఆ సెల్ లో ఏంటంటే ప్రోటీన్స్ అవసరం. ఆ సెల్ ఫామ్ అవ్వాలి అంటే ఏం కావాలంటే ప్రోటీన్స్ అవసరం. ఒక సెల్ ఫామ్ అవ్వాలి అంటే ప్రోటీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ యొక్క అవుట్ సైడ్ ఉండేది ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ లోపల లిపిడ్స్ ఉంటాయి ప్లస్ ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత దీనిలో మైటోకాండ్రియా ఉంటుంది, ఆ మైటోకాండ్రియాలో లిపిడ్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి. అదే విధంగా మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, దానిలో ప్రోటీన్స్ ఉంటాయి లిపిడ్స్ ఉంటాయి. అదే అంతవరకు ఎందుకు క్రోమోజోమ్స్ తీసుకుంటాం కదా, క్రోమోజోమ్స్ లో కూడా హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే
ప్రతి సెల్ ఒక సెల్ రెండుగా కన్వర్ట్ అయిన తర్వాత దాని సెల్ అనేది స్ట్రక్చర్ రెండుగా కన్వర్ట్ అయ్యే టైం అంటే రిప్లికేషన్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఏం జరగాలంటే ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఒక సెల్ ఫామ్ అవ్వాలంటే డిఎన్ఏ అవసరం, డిఎన్ఏ తో పాటు ప్రోటీన్స్ అవసరం. ఆ ప్రోటీన్స్ ఫామ్ అవ్వాలి. ఆ దేని నుండి ఆ ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది అంటే ఈ సెల్ లో ఉన్న డిఎన్ఏ నుండి ఆ ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ లోపల డిఎన్ఏ ఇట్లా ఉంది. ఓకే, నేను కన్వీనియంట్ కోసం ఏం చేస్తానంటే ఈ విధంగా గీస్తాను డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల చాలా రకాలైనటువంటి ఇట్లా చిన్న చిన్న సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ లోపల దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ జీన్. ఇది ఒక జీన్, ఇది ఒక జీన్, ఇది ఒక జీన్, ఇది ఒక జీన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి. ఇది డిఎన్ఏ. చాలా జాగ్రత్తగా వినాలి. డిఎన్ఏ లోపల ఏమున్నాయి, జీన్స్ ఉన్నాయి. ప్రతి జీన్ నుండి ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న ఈ ప్లేస్ అంతా ఏమిటి, ఇదంతా అసలు పనిచేయదు అనమాట. దీని లోపల ఏం జీన్స్ ఉండవు. ఓకే, ఆ జీన్స్ నుండి ఏమి రావన్నమాట. సో అక్కడక్కడ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. ఆ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ జీన్ అంటారు. ఈ డిఎన్ఏ అనేది ప్రోటీన్ గా కన్వర్ట్ అవ్వాలి. డిఎన్ఏ లో ఉన్న జీన్ నుండి ప్రోటీన్ వస్తుంది. ఎట్లా వస్తుంది చూడండి, ఈ జీన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఇది ఎంఆర్ఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ. ఒక ఎంఆర్ఎన్ఏ గా వచ్చేసిన తర్వాత ఆ జీన్ నుండి నథింగ్ బట్ డిఎన్ఏ లో ఉన్న జీన్ నుండి ఎంఆర్ఎన్ఏ వస్తే ఆ ప్రాసెస్ ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. తర్వాత దీని తర్వాత ఈ డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఫామ్ అవడాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. ప్రోటీన్ ఫామ్ అవడాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. అంటే ఈ జీన్ నుండి ఒక ప్రోటీన్, ఈ జీన్ నుండి ఒక ప్రోటీన్, ఈ జీన్ నుండి ఒక ప్రోటీన్, అట్లా జీన్స్ నుండి ప్రోటీన్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మ్యూటేషన్స్ కి దీనికి ఏంటి సంబంధం అంటే ఖచ్చితమైన సంబంధం ఏంటి ఉందో ఒకసారి చూడండి. జీన్ నుండి ప్రోటీన్ వస్తుంది. ఈ ప్రోటీన్ అనేది ఫంక్షనల్ గా ఉంటుంది. మన బాడీలో ఏం ఫంక్షన్ జరగాలి అన్నా, మన బాడీలో ఏం ఫంక్షన్ జరగాలన్నా, మన బాడీ బిల్డింగ్ జరగాలి అన్నా, మజిల్స్ ఫామ్ అవ్వాలి అన్నా, మన బాడీ మనం థింక్ చేయాలన్నా, మనం మాట్లాడాలన్నా, మనం ఏం చేయాలన్నా దేని ద్వారా జరుగుతుందని ప్రోటీన్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, ఈ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, డిఎన్ఏ నుంచి వస్తుంది. డిఎన్ఏ నుండి జీన్స్ లో వస్తుంది. ఒకవేళ గనక ఈ డిఎన్ఏ లో గనక ఉన్న అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్, ఓకే, అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో గనక ఏదైనా చేంజెస్ జరిగితే ఈ సైటోసిన్ డిలీట్ అయింది అనుకోండి, లేదు అంటే ఒక అడిషనల్ గా ఏదైనా న్యూక్లియోటైడ్ వచ్చి బైండ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జీన్ లో ఏం జరుగుతుందంటే చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ లో నుండి చేంజ్ అయినటువంటి ఎంఆర్ఎన్ వస్తుంది. ఆ చేంజ్ అయిన ఎంఆర్ఎన్ నుండి చేంజ్ అయినటువంటి ప్రోటీన్ వస్తుంది. ఈ విధంగా ఒక జీన్ లోపల ఉన్న డిఎన్ఏ లోపల ఉన్న న్యూక్లియోటైడ్ లోపల చేంజెస్ జరగడం వల్ల ఆ చేంజెస్ అనేటివి కంప్లీట్ గా ప్రోటీన్స్ చేంజెస్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ చేంజ్ అవుతే ఈ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ జరగదు. ఓకే, ఈ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ జరగదు. కాబట్టి ఆ ప్రోటీన్ చేసే ఫంక్షన్ జరగలేదు అంటే మన బాడీ లోపల ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి. సింపుల్ గా ఏంటంటే మ్యూటేషన్ దట్ ఇండ్యూసెస్ ద ఫిజియలాజికల్ చేంజెస్. ఫిజియలాజికల్ చేంజెస్ ఇన్ ఆర్గానిజం, ఇది యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ మ్యూటేషన్స్. దానివల్ల ఫిజియలాజికల్ చేంజెస్ ఏమి వస్తాయి దానికి సంబంధించిన కంప్లీట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు డైరెక్ట్ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ ఏమున్నాయి ఆ టైప్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ బేసిక్ గా ఏంటంటే బ్రాడ్ గా డివైడ్ చేస్తే రెండు రకాల మ్యూటేషన్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసేసి పాయింట్ మ్యూటేషన్, రెండోది వచ్చేసేసి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. పాయింట్ మ్యూటేషన్, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. అగైన్ ఈ పాయింట్ మ్యూటేషన్ అనేది అగైన్ రెండుగా డివైడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసేసి బేస్ సబ్స్టిట్యూషన్, బేస్ సబ్స్టిట్యూషన్, సబ్స్టిట్యూషన్. రెండోది వచ్చేసేసి ట్రాన్స్క్రిప్షన్ ప్రాపర్టీ. బేస్ సబ్స్టిట్యూషన్, ట్రాన్స్క్రిప్షన్ ప్రాపర్టీ. తర్వాత ఈ బేస్ సబ్స్టిట్యూషన్ అగైన్ రెండుగా డివైడ్ చేస్తాం. ఓకే, ఒకటి వచ్చేసేసి ట్రాన్సిషన్, రెండోది వచ్చేసి ట్రాన్స్వర్షన్. ఇప్పుడు
ట్రాన్స్క్రిప్షనల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకునేసేసి ఇది మూడు రకాలుగా డివైడ్ చేయాలి. ఒకటి వచ్చేసేసి మిస్సెన్స్, రెండోది వచ్చేసి నాన్ సెన్స్, మూడోది వచ్చేసేసి సైలెంట్. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే మనకు మ్యూటేషన్స్, మ్యూటేషన్స్ యొక్క టైప్స్ బేసిక్ ఏంటంటే మ్యూటేషన్స్ లోపల పాయింట్ మ్యూటేషన్, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటారు, బేస్ సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్, ట్రాన్స్క్రిప్షనల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని టైప్స్ చేశారు. దీంట్ లోపల ట్రాన్సిషన్, ట్రాన్స్వర్షన్, మిస్సెన్స్, నాన్ సెన్స్, సైలెంట్ అనేసి టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే పాయింట్ మ్యూటేషన్స్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫైనల్ గా ఏంటంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ వస్తుంది. ఏంటి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్? పాయింట్ మ్యూటేషన్ అంటే ఏంటంటే, పాయింట్ మ్యూటేషన్ అంటే ఏంటి అంటే ఒక న్యూక్లియోటైడ్ చేంజెస్ జరుగుతుంది. న్యూక్లియోటైడ్ చేంజెస్ అనేది జరుగుతుంది దీనిలో. దీంట్లో న్యూక్లియోటైడ్ చేంజెస్ జరుగుతుంది, దీంట్లో కూడా న్యూక్లియోటైడ్ చేంజెస్ జరుగుతుంది. కానీ న్యూక్లియోటైడ్ చేంజెస్ పాయింట్ మ్యూటేషన్స్ లో జరగడం వల్ల అంత హార్మ్ఫుల్నెస్ ఉండదు. కానీ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ జరగడం వల్ల హార్మ్ఫుల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిజియలాజికల్ చేంజెస్ ఎక్కువ జరుగుతాయి, ఫిజియలాజికల్ చేంజెస్ తక్కువ జరుగుతాయి. కమింగ్ టు ది బేస్ సబ్స్టిట్యూషన్, బేస్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే డిఎన్ఏలో చేంజెస్ జరుగుతున్నాయని చెప్పినాం. డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ లో చేంజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే బేస్ సబ్స్టిట్యూషన్ లోపల ఇక్కడ ట్రాన్సిషన్, ట్రాన్స్వర్షన్ అనే కాన్సెప్ట్ లోపల ఏంటంటే చూడండి, ఇక్కడ ప్యూరిన్స్, ప్యూరిన్స్ తోన, ప్యూరిన్స్, ప్యూరిన్స్ తోన గనక రీప్లేస్ చేయబడితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బేస్ ట్రాన్సిషన్ అంటారు. అలా కాకుండా ప్యూరిన్స్, పిరమిడిన్స్, పిరమిడిన్స్ తో జరిగినా కూడా దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ట్రాన్సిషన్ మ్యూటేషన్ అంటారు. ఇక్కడ ట్రాన్స్వర్షన్ ఏంటంటే ప్యూరిన్స్ పిరమిడిన్స్ తోనా, వైస్ వర్స అంటే ఏంటంటే, వైస్ వర్స అంటే ఏంటంటే సైన్స్ లోపల ప్యూరిన్స్ పిరమిడిన్స్ తోన అని చెప్పినాం కదా, పిరమిడిన్స్ తోన ప్యూరిన్స్ అనేసి అర్థం, ఆపోజిట్ అనేసి. కమింగ్ టు ది మిస్సెన్స్, ఇక్కడ నాన్ సెన్స్, సైలెంట్ ఉన్నాయి. ఇవి ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం లేదు, మిస్సెన్స్ అంటే నాన్ సెన్స్ అంటే ఏంటంటే స్టాప్ కూడా ఏర్పడుతుంది, దానివల్ల ప్రోటీన్ రాదు, ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వదు. మిస్సెన్స్ వల్ల ఏంటంటే ప్రోటీన్ ఫామ్ అవుతుంది, ప్రోటీన్ ఫామ్ అవుతుంది బట్ ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది, లేదంటే నాన్ ఫంక్షనల్ ప్రోటీన్, నాన్ ఫంక్షనల్ ప్రోటీన్. ఇక్కడ సైలెంట్ అంటే ఏంటంటే మ్యూటేషన్ అనేది జరుగుతుంది బట్ దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో చేంజ్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఓవరాల్ గా మనకి ఉన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓవరాల్ మ్యూటేషన్స్, పాయింట్, ఫ్రేమ్ షిఫ్ట్, ట్రాన్సిషన్, ట్రాన్స్వర్షన్, మిస్సెన్స్, నాన్ సెన్స్, సైలెంట్ ఇవి యాక్చువల్గా ఉన్నాయి. తర్వాత దీనిలో పాయింట్ మ్యూటేషన్స్ డెంత్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు బేస్ ట్రాన్సిషన్ లోపల ప్యూరిన్స్, పిరమిడిన్స్, ప్యూరిన్స్, ప్యూరిన్ తోన, పిరమిడిన్స్, పిరమిడిన్ తోన జరిగితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ట్రాన్సిషన్ అన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ ఇట్లా ఉందనుకో, డిఎన్ఏ సీక్వెన్స్ ఇట్లా ఉంది, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాబట్టి ఇట్లా గీస్తున్నాం. ఓకే, ఈ ప్రతి ఒక డాట్ వచ్చేసేసి ఒక న్యూక్లియోటైడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఉంది. లేదు, దానికి ఆపోజిట్ గా ఏముంటుంది అంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. ఈ చాలా జాగ్రత్త, అడెనిన్ ఆల్వేస్ పేర్ విత్ ది థైమిన్, సైటోసిన్ విత్ ది గ్వానిన్, గ్వానిన్ టు ది సైటోసిన్, అడెనిన్ టు ది థైమిన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి ప్యూరిన్స్ ఏంటి పిరమిడిన్స్? అడెనిన్, గ్వానిన్ ఇస్ ద ప్యూరిన్స్, సైటోసిన్, థైమిన్ ఆర్ ది పిరమిడిన్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే ప్యూరిన్ పేర్ సబ్స్టిట్యూట్ విత్ ది ప్యూరిన్. ఈ దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు అడెనిన్, గ్వానిన్ రెండు ఉన్నాయి, దీని ప్లేస్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియో ఈ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు అడెనిన్ ప్లేస్ లోపల గ్వానిన్, గ్వానిన్ జీజీసీటీ ఏర్పడింది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇక్కడ అడెనిన్ ఉండాల్సిన ప్లేస్ లో గ్వానిన్ వస్తే ప్యూరిన్ దట్ రీప్లేస్ విత్ ద అనదర్ ప్యూరిన్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ ట్రాన్సిషన్ మ్యూటేషన్. లేదు అంటే ఇంకోటి చూద్దాం. ఇలా కాకుండా
రెండోది చూద్దాం. ఇదే దాన్ని తీసుకుని అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ ప్లేస్ లోపల థైమిన్ ఆల్రెడీ ఉన్న థైమిన్ ఈ సి ప్లేస్ లోపల థైమిన్ పెట్టినాను ఆల్రెడీ థైమిన్ ఉంది ఇది రీప్లేస్ అవడం వల్ల అంటే ఏంటి సైటోసిన్ ఇస్ అ పిరిమిడిన్ పిరిమిడిన్ రీప్లేస్ విత్ అనదర్ పిరిమిడిన్ దట్ ఇస్ ద థైమిన్ ఓకే ఈ విధంగా జరిగితే దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ పిరిమిడిన్ ట్రాన్సిషన్ అంటారు పిరమిడల్ ట్రాన్సిషన్ ప్యూరిన్ ట్రాన్సిషన్ అంటే ఇది కమింగ్ టు ది ట్రాన్స్వర్షన్ ట్రాన్స్వర్షన్ అంటే ఏంటి ఒకసారి చూడండి ట్రాన్స్వర్షన్ ఏంటంటే ప్యూరిన్ పిరమిడిన్ తో పిరమిడిన్ ప్యూరిన్ తో అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ఇట్లా అట్లా ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయి నేను ఒకటే తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ విషయం ఏంటంటే ప్యూరిన్ వచ్చేసింది అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ పిరమిడిన్స్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది అడెనిన్ ప్లస్ ప్యూరిన్ ప్యూరిన్ ప్లేస్ లో పిరమిడిన్ సైటోసిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ఏర్పడతాయి సైటోసిన్ ఇస్ ద పిరమిడిన్ దట్ ఈస్ రీప్లేస్డ్ ఇన్ ది అడెనిన్ దట్ ఈస్ ద ప్యూరిన్ ప్యూరిన్ ప్లేస్ లోపల పిరమిడిన్ అనేది రీప్లేస్ అయింది ఓకే ఇలా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఏజి సి ప్లేస్ లోపల మళ్ళీ ఏ వచ్చింది అనుకోండి ఏ ఈస్ ద ప్యూరిన్ కానీ సి ఏ ఉండాలి సి ఇస్ ద పిరమిడిన్ పిరమిడిన్ ప్లేస్ లోపల ఏ వచ్చింది అంటే పిరమిడిన్ ద రీప్లేస్ విత్ ద ప్యూరిన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్వర్షన్ ఓకే ఇది యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ ప్యూరిన్స్ పిరమిడిన్స్ రీప్లేస్ అవుతాయి పిరమిడిన్స్ పిరమిడిన్స్ ప్యూరిన్స్ పిరమిడిన్స్ పిరమిడిన్స్ ప్యూరిన్స్ తో రీప్లేస్ అవుతాయి ట్రాన్సిషన్ ట్రాన్స్వర్షన్ దీనికి ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇవేంటంటే ఇట్లా జరుగుతాయి ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ చూస్తాం ఇలా జరగడం వల్ల ఇదేంటంటే బేసిక్ ఇదంటే ఇదేంటంటే బేసిక్స్ ఏ అమైనాస్ ఏ న్యూక్లియోటైడ్ ఇంకో ఏ న్యూక్లియోటైడ్ తో చేంజ్ అవుతుంది దాన్ని ఏమంటారు అనేది నెక్స్ట్ ఏంటంటే పాయింట్ మ్యూటేషన్స్ లో ఏంటంటే మన యొక్క ట్రాన్స్క్రిప్షన్ యొక్క ప్రాపర్టీని బేస్ చేసుకునేసేసి మిస్సెన్స్ నాన్ సెన్స్ తర్వాత సైలెంట్ మ్యూటేషన్స్ ఉన్నాయి ఆ మ్యూటేషన్స్ లోపల మనకు ఒక ఒక ఐడియా వస్తుంది దీంట్లో నుంచే వస్తుంది అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ చూడండి ఒక డిఎన్ఏ సీక్వెన్స్ తీసుకున్నా డిఎన్ఏ సీక్వెన్స్ లోపల టిఏసి అనే సీక్వెన్స్ ఉంది తర్వాత ఇదంత డిఎన్ఏ అంటే ఈ మూడు న్యూక్లియోటైడ్స్ మాత్రం నేను హైలైట్ చేస్తున్నాను ఎందుకు మూడు న్యూక్లియోటైడ్ హైలైట్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏంటో ఇవన్నీ న్యూక్లియోటైడ్ ఇవన్నీ న్యూక్లియోటైడ్ ఓకే దీనికి ఇది ఒక డిఎన్ఏ కాబట్టి దీనికి ఆపోజిట్ గా అడెనిన్ థైమిన్ గ్వానిన్ ఉంటుంది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డిఎన్ఏ ఇదేంటి డిఎన్ఏ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తామంటే నార్మల్ రెప్లికేషన్ జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం నార్మల్ రెప్లికేషన్ జరుగుతాయి ఇప్పుడు రెప్లికేషన్ జరిగినప్పుడు ఏదో ఒక స్టాండ్ మాత్రమే తీసుకోవాలి మనం ఓకే రెండు స్టాండ్ కూడా రెప్లికేట్ జరుగుతుంది ఒక స్టాండ్ కి ఎలాంటి రెప్లికేషన్ జరుగుతుంది చూద్దాం ఇప్పుడు పైన మనం చూసుకుంటున్నాము టిఏసికి టిఏసికి యాజ్ ఇట్ ఈస్ గా టిఏసి వచ్చింది ఓకే టిఏసి వచ్చింది ఓకే ఈ డిఎన్ఏకి రిప్లికేషన్ తర్వాత ఏం జరగాలి ట్రాన్స్క్రిప్షన్ జరగాలి ట్రాన్స్క్రిప్షన్ రిప్లికేషన్ కి ట్రాన్స్క్రిప్షన్ జరగాలి అంటే ఏంటంటే టిఏసి అనే ఈ ప్లేస్ లో నుండి ఏం రావాలంటే ఎంఆర్ఎన్ఏ రావాలి ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ స్టాండ్ నుండి ఎంఆర్ఎన్ఏ రావాలి ఈ ఎంఆర్ఎన్ఏ లోపల టీకి ఆపోజిట్ గా ఏమొస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ లోపల టీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆ ఎంఆర్ఎన్ఏ లోపల టీ ఉన్న ప్లేస్ లో ఆపోజిట్ ఆల్వేస్ యురాసిల్ వస్తుంది టీ ప్లేస్ లోపల ఇక్కడ యురాసిల్ ఏ ప్లేస్ లోపల ఏ వస్తుంది సి ప్లేస్ లోపల సి వస్తుంది ఎంఆర్ఎన్ఏ యాజ్ ఇట్ ఈస్ గా టీ ప్లేస్ లోపల యురాసిల్ మాత్రమే డిఫరెన్స్ అవుతుంది ఓకే ఇది ఇంకా ఎంఆర్ఎన్ఏ వచ్చేసిన తర్వాత ఎంఆర్ఎన్ఏ నుండి ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది ట్రాన్స్లేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే యుఏసి అనే ఈ మూడు న్యూక్లియోటైడ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆన్ ఎంఆర్ఎన్ఏ దట్ రిజల్ట్స్ ఏ సింగిల్ అమైనో యాసిడ్ మూడు న్యూక్లియోటైడ్స్ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నాయి కలిసి ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ అమైనో యాసిడ్ ని ఫామ్ చేస్తాయి దీని పక్కన ఉన్న మూడు కలిసి ఒక అమైనో యాసిడ్ దాని పక్కన ఉన్న మూడు కలిసి అమైనో యాసిడ్ అంటే ఏంటంటే ఒక అమైనో యాసిడ్ ఏర్పడాలి అంటే మూడు న్యూక్లియోటైడ్స్ కావాలి కాబట్టి యుఏసి అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే టైరోసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా దీని పక్కన మిగతా అమైనో యాసిడ్స్ ఉంటాయి అంటే ఇక్కడ నేను ఒకటే చూస్తున్నా అంటే ఒకటే దీని పక్కన ఉన్న సీక్వెన్స్ బట్టి పక్కన అమైనో యాసిడ్ వస్తుంది ఈ విధంగా అమైనో యాసిడ్స్ అన్ని కలిసిపోయేసి కలిస్తే ఏమంటారు అంటే దట్ ఈస్ అ ప్రోటీన్ అంటారు
నార్మల్ రిప్లికేషన్ జరిగినప్పుడు, నార్మల్ రిప్లికేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే యాజ్ ఇట్ ఇస్ గా వచ్చేస్తుంది. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు, ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే డిఎన్ఏ సీక్వెన్స్ ని బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ని బేస్ చేసుకుని అమైనో యాసిడ్ సీక్వెన్స్ వస్తుంది. అమైనో యాసిడ్ సీక్వెన్స్ నే మనం ఇక్కడ ప్రోటీన్ అంటున్నాము. ఇది జనరల్ రిప్లికేషన్. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఒక మ్యూటేషన్, ఇప్పుడు సైలెంట్ మ్యూటేషన్ గురించి చూద్దాం. సైలెంట్ మ్యూటేషన్ ఏ విధంగా జరుగుతుంది? సైలెంట్ మ్యూటేషన్ అంటే ఏంటంటే టిఏసి తీసుకుంటున్నాను నేను. టిఏసి అనేది డిఎన్ఏ స్ట్రాండ్. ఈ డిఎన్ఏ స్ట్రాండ్ నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది, ఎంఆర్ఎన్ఏ వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇది జనరల్ గా ఉన్న టిఏసి. ఇక్కడ ఏంటి అంటే సి ప్లస్ లోపల టి గానా రిప్లేస్ అయింది అనుకుందాం. సి ప్లస్ లోపల ఏది రిప్లేస్ అయింది? టి రీప్లేట్ అయింది, రీప్లేస్ అయింది, టి రీప్లేస్ అయింది. టి రీప్లేస్ అవడం వల్ల ఏం వస్తుంది అంటే చూడండి, ఇక్కడ థైమిన్ కు థైమిన్ వస్తుంది. థైమిన్ ఎంఆర్ఎన్ఏ కాబట్టి యురాసిల్ వస్తుంది, అడినిన్ అడినిన్ అట్లే వస్తుంది, థైమిన్ కు యురాసిల్ వస్తుంది. ఇదేంటి మూడు న్యూక్లియోటైడ్ యుఏయు, యుఏయు అనే న్యూక్లియోటైడ్స్ ఎంఆర్ఎన్ఏ లోపల ఉన్నాయి, ఎంఆర్ఎన్ఏ లోపల ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా రిప్లికేషన్ జరిగినప్పుడు ఇట్లా వచ్చింది. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ టిఏ సి ప్లేస్ లోపల, సి ప్లేస్ లోపల ఏం జరిగిందంటే టి అనేది వచ్చింది. రిప్లికేషన్ జరిగిన తర్వాత కూడా ఈ ఇది టిఏ సి ప్లేస్ లోపల ఇది గీసినా నేను, ఇంకా డైరెక్ట్ ఇది గీసిన, ఇదంతా గీయకుండా. ఓకే, టిఏటి వచ్చింది, దానికి ఎంఆర్ఎన్ఏ లోపల యుఏసి వచ్చింది. యుఏసి తర్వాత ప్రోటీన్ వచ్చే ఈ అమైనో యాసిడ్ ఏంటి అంటే టైరోసిన్ ప్లేస్ లో వచ్చిన అమైనో యాసిడ్. ఇక్కడ కూడా యుఏయు కూడా టైరోసిన్, యుఏయు కూడా టైరోసిన్. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ దీని పక్కన ఉన్న సీక్వెన్స్ బేస్ చేసుకుని అమైనో యాసిడ్స్ వస్తాయి. ఈ అమైనో యాసిడ్ సీక్వెన్స్ మొత్తం కలిసి మనం ప్రోటీన్ అంటున్నాం. ఓకే, క్లియరా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైలెంట్ మ్యూటేషన్స్ లోపల న్యూక్లియోటైడ్ చేంజెస్ జరిగినా కూడా ప్రోటీన్ సీక్వెన్స్ లో ఉండాల్సినటువంటి అమైనో యాసిడ్ చేంజ్ అవ్వకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సైలెంట్ మ్యూటేషన్. మ్యూటేషన్ జరిగింది కానీ ప్రోటీన్ లో చేంజెస్ లేదు, ప్రోటీన్ యొక్క ఫంక్షన్ లో చేంజెస్ లేదు, బాడీ లోపల ఎలాంటి చేంజెస్ కనబడట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సైలెంట్ మ్యూటేషన్. మ్యూటేషన్ అనేది సైలెంట్ గా జరిగింది అంతే. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే యుఏసి వచ్చేసి టైరోసిన్ కదా, మరి యుఏయు వచ్చేసి ఏ విధంగా టైరోసిన్ అవుతుంది అని అంటే, యాక్చువల్లీ ఏంటంటే మనకు జెనెటిక్ కోడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రతి ఒక్క అమైన్ యాసిడ్ కి 1 to 6 న్యూక్లియోటైడ్ సీక్వెన్స్, 6 ఒక కోడ్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చూసామంటే చూడండి, టైరోసిన్ కి యుఏసి ఉంది, తర్వాత యుఏయు ఉంది, ఈ రెండు కూడా టైరోసిన్ నే కోడ్ చేస్తాయి. అర్థమైందా? కాబట్టి ఇలాంటివి 1 to 4 లేదంటే 6, ఒక అమైన్ యాసిడ్ కు 4 సీక్వెన్స్ లేదంటే 4 ట్రిపుల్ కోడాన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఇదేంటంటే సైలెంట్ మ్యూటేషన్. నెక్స్ట్ మిస్సెన్స్ మ్యూటేషన్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మిస్సెన్స్ మ్యూటేషన్ ఒకసారి చూద్దాం. మిస్సెన్స్ మ్యూటేషన్ లోపల ఏంటంటే ఈ టిఏసి అనే నార్మల్ జరుగుతున్న ఈ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ప్లేస్ లో టిఏసి ప్లేస్ లోపల ఏమొచ్చిందంటే టి దట్ రీప్లేస్ విత్ ఏ, కాబట్టి ఏసి ఆల్రెడీ ఇక్కడ ఉన్న టి ప్లేస్ లోపల ఏ పెట్టినాను, ఏ అట్లాగే రాసినాను, సి అట్లాగే రాసినాను. ఓకే, రిమైనింగ్ మొత్తం ఇది ఇది యాక్చువల్గా ఏంటంటే డిఎన్ఏ. ఈ డిఎన్ఏ నుండి మనకి ఏం కావాలి అంటే ప్రోటీన్ ఎంఆర్ఎన్ఏ రావాలి. ఎంఆర్ఎన్ఏ లోపల అడెనిన్ కి ఏమొస్తుంది అంటే నార్మల్ గా అడెనిన్ వస్తుంది, అడెనిన్ కి అడెనిన్ వస్తుంది, సైటోసిన్ కి సైటోసిన్ వస్తుంది. ఇక్కడ అడెనిన్ కి అడెనిన్, అడెనిన్ కి అడెనిన్, సైటోసిన్ కి సైటోసిన్, దిస్ ఇస్ కాల్డ్ అస్ ఎంఆర్ఎన్ఏ, దిస్ ఇస్ ద డిఎన్ఏ, సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఓకే, దీని నుంచి ఆస్పర్జిన్ అనే ఒక అమైనో యాసిడ్ వస్తుంది. ఇంకా దీని పక్కన ఉన్నదంటే సీక్వెన్స్, అంటే ఇక్కడ అంతా అమైనో యాసిడ్స్ ఉంటాయండి సార్. ఇక ఈ అమైనో యాసిడ్ సీక్వెన్స్, ఈ అమైనో యాసిడ్ ఈ న్యూక్లియోటైడ్ నుండి ఈ న్యూక్లియోటైడ్స్, దాని నుండి వచ్చిన ఈ సీక్వెన్స్ సేమ్ గా ఉంది, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్ గా ఉంది, నో ప్రాబ్లం. కానీ మధ్య లోపల ఇక్కడ ఏంటంటే టిఏసి ప్లేస్ లోపల ఏఏసి రావడం వల్ల మళ్ళీ ఏఏసి వస్తుంది, దానివల్ల ఆస్పర్జిన్ అనేది వస్తుంది. ఈ ఆస్పర్జిన్ రావడం వల్ల ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది, ఆ ప్రోటీన్ అనేది ఫంక్షన్ లెస్ గా ఉంటుంది. ప్రోటీన్ అనేది
ఫంక్షన్ లెస్ అంటే మిస్ సెన్స్ లోపల ఏం జరిగింది, ప్రోటీన్ ఫంక్షన్ అనేది లేదు, ప్రోటీన్ ఫంక్షన్ ని కోల్పోయింది. మిస్ సెన్స్ లోపల ప్రోటీన్ అనేది తన ఫంక్షన్ ని కోల్పోయింది. సో ఇది మిస్ సెన్స్ మ్యూటేషన్స్. కమింగ్ టు ది నాన్ సెన్స్ మ్యూటేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, మళ్ళీ డిఎన్ఏ గీస్తున్నాను. ఆ డిఎన్ఏ లోపల యాక్చువల్ గా టిఏసి ప్లేస్ లోపల టిఏ బానే ఉంది, జి సి ప్లేస్ దట్ రీప్లేస్ విత్ జి అన్నమాట. ఇదేంటి, ఓకే జి సి అనేది ఏంటి, పిరమిడిన్. ఇది జి అనేది పిరమిడిన్, అంటే పిరమిడిన్ ట్రాన్సిషన్ అంటారు. ఓకే, ఈ విధంగా జరిగింది, టిఏజి వచ్చింది ఎంఆర్ డిఎన్ఏ. డిఎన్ఏ నుండి ట్రాన్స్క్రిప్షన్ జరిగితే ఎంఆర్ఎన్ఏ రావాలి. ఆ ఎంఆర్ఎన్ఏ లోపల ఏం జరుగుతుంది, టి ప్లేస్ లోపల ఎంఆర్ఎన్ఏ లోపల యురాసిల్ ఉంటుంది, ఏ ప్లేస్ లోపల ఏ ఉంటుంది, జి ప్లేస్ లోపల జి ఉంటుంది. ఓకే, ఇది ఎంఆర్ఎన్ఏ వచ్చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ నుండి ఇక్కడ వచ్చిన యుఏజి అనే ఈ మూడు న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ నుండి ఏర్పడేది ఏంటి అంటే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ స్టాప్ కోడాన్. స్టాప్ కోడాన్ అంటే ఇదేంటి, డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడితే ట్రాన్స్క్రిప్షన్ తర్వాత ట్రాన్స్లేషన్ జరగాలి కదా. ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ ఏర్పడాలంటే ట్రాన్స్లేషన్ జరగాలి. కానీ ఈ స్టాప్ కోడన్ రావడం వల్ల ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు మాత్రమే డిఎన్ఏ సింథసిస్ నుండి అమైనో యాసిడ్ సీక్వెన్స్ వస్తుంది. యుఏజి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేది టర్మినేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ప్రోటీన్ సీక్వెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది ప్రోటీన్ గా కన్వర్ట్ అవ్వదు. ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఏర్పడుతుంది. ఈ ప్రోటీన్ అనేది అసలు ఫంక్షన్ లెస్ ఉంటుంది, అసలు ఇన్కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి ఈ ప్రోటీన్ ని బాడీ డిజెక్ట్ చేసేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే, ఇన్కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి. ఇక్కడ ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పి మిస్సెన్స్ లోపల ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది, కాకపోతే అమైనో యాసిడ్ చేంజ్ వల్ల దాని ఫంక్షన్ కోల్పోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే, యుఏజి అనేది స్టాప్ కోడాన్ రావడం వల్ల ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది, టర్మినేట్ అవుతుంది. అందువల్ల ఏంటి అంటే, ఈ యొక్క మ్యూటేషన్ ని నాన్ సెన్స్ మ్యూటేషన్ అంటారు. అంటే మనకు అవసరం లేదనేసి అవసరం అర్థం అనమాట. మనకు అవసరం లేని మ్యూటేషన్ కాబట్టి దాన్ని నాన్ సెన్స్ మ్యూటేషన్ అని అంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియరా. ఇప్పుడు ఏంటంటే, పాయింట్ మ్యూటేషన్స్ లోపల ముఖ్యంగా మూడు చెప్పినాను. ఒకటి సైలెంట్ మ్యూటేషన్, మ్యూటేషన్ జరుగుతుంది కానీ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ను బేస్ చేసుకునేసి ఏర్పడుతున్నటువంటి అమైనో యాసిడ్ చేంజెస్ జరగదు, కాబట్టి ప్రోటీన్ అనేది అట్లాగే ఉంటుంది. మిస్సెన్స్ లోపల అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజ్ జరుగుతుంది, అయినా ప్రోటీన్ ఏర్పడినా అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజ్ జరగడం వల్ల ప్రోటీన్ ఫంక్షన్ ఉండదు. ఇంకా నాన్ సెన్స్ లోపల ఏంటంటే, స్టాప్ కోడన్స్ వస్తాయి. స్టాప్ కోడన్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, డిఏ ఆ ప్రోటీన్ సింథసిస్ అనేది టర్మినేట్ అయిపోతుంది, కాబట్టి ప్రోటీన్ ఏర్పడదు. ఇది యాక్చువల్ గా ఏంటంటే మూడు ఇంపార్టెంట్ మిస్సెన్స్, నాన్ సెన్స్, సైలెంట్ మ్యూటేషన్స్ కు సంబంధించినవి.